640,000 కోట్ల రూపాయలు ఉచితంగా మేము విద్యుత్ రైతులకు 24 గంటల కరెంట్ ఇస్తున్నాం. మీ బీజేపీ పాలిత రాష్ట్రాల్లో నీ కర్ణాటకలో గాని నీ మహారాష్ట్రలో గాని నీ ఉత్తరప్రదేశ్ లో గాని నీ గుజరాత్ లో గాని ఎక్కడన్నా రైతుల కోసం 41,000 కోట్ల రూపాయలు ఎక్కడన్నా ఉంటే బిడ్డ చర్చకరా, దాని మీద మాట్లాడదాం. ఈ సర్కస్ షోలు మానేయండి. 50,073 కోట్ల రూపాయల రైతు బంధు ఇచ్చాం. నిన్న మా మంత్రి వర్యులు చాలా స్పష్టంగా వినయంగా విపులంగా క్లుప్తంగా విత్ డాటాతో ఇచ్చారు. 50,000 కోట్ల రూపాయలు రైతు బంధు మీ బీజేపీ పాలిత రాష్ట్రాలు ఎక్కడ ఉంటే చెప్పండి. ఇవన్నీ బంద్ చేసి 86,000 కోట్ల రూపాయలు కొనుగోలు చేసిన రాష్ట్రం ఏమిటి కూడా ఏదైనా తీసుకురండి. ఇలా గతంలో 20 లక్షల మెట్రిక్ టన్ను ఉన్న వరి 1,02,00,000 మెట్రిక్ టన్ల ఉత్పత్తికి పెరగడానికి కర్త కర్మ క్రియ మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. దాని మీద చర్చకు రండి. దేశంలో ఏ రాష్ట్రంలో ఇంత గొప్పగా గడిచిన 7 సంవత్సరాల్లో 8 సంవత్సరాల్లో మీ పాలిత రాష్ట్రాల్లో, అది మధ్యప్రదేశ్ లో కావచ్చు, అది కర్ణాటకలో కావచ్చు, మహారాష్ట్రలో కావచ్చు, ఇతర ఏ రాష్ట్రంలో అయినా ఎక్కడైనా ఉంటే దాని మీద చర్చకు రండి. కళ్యాణ లక్ష్మి లాంటి మా ఆడబిడ్డల పెళ్లిళ్లు చేసిన 1,01,116 రూపాయలు ఎక్కడన్నా ఉంటే దాని మీద చర్చకు రండి. ఇవన్నీ వదిలేసి ఇంకా కూడా మా యొక్క పథకాలు 2016 రూపాయల పింఛన్ 56 లక్షల మంది కుటుంబాలకు ఇస్తా ఉన్నాం, దాని మీద కూడా చర్చకు రండి. 2,70,000 కోట్ల రూపాయలు మేము ఇచ్చాం కదా, ఒక్క సెంట్రల్ గవర్నమెంట్ మీకు జీవో దమ్ముంటే దీంట్లో మీరు ఒక రూపాయి ఉన్నదని చెప్పి తీసుకొచ్చి చూపియండి. నిన్న మా మంత్రి వారు ఇచ్చినటువంటి 1,20,000 కాళేశ్వరం కావచ్చు, 50,000 రైతు బంధు కావచ్చు, రైతు బీమా 3,500 కోట్ల రూపాయలు 70,000 మంది రైతు కుటుంబాలకు 48 గంటల్లో ఇచ్చిన ఘనత కావచ్చు, దానితో పాటు 1,370 కోట్ల ఇన్పుట్ సబ్సిడీ కావచ్చు, దానితో పాటు 50,000 కోట్ల రైతు బంధు కావచ్చు. ఇవి పదే పదే ఎందుకు చెప్తున్నా, పథకాలు మారవు. 10 సార్లు చెప్తాం, 100 సార్లు చెప్తాం. తెలంగాణ ప్రజలంతా చాలా స్పష్టంగా ఉన్నారు. ఓట్ల కోసం సీట్ల కోసం ఎంత నీచాకైనా బయలుదేరుతారు వీళ్ళు బీజేపీ. మేము ఓట్ల కోసం కాళేశ్వరం ప్రాజెక్టును కట్టి రైతులకు నీళ్లు ఇవ్వడానికి ప్రయత్నం చేస్తే వీళ్ళు ఓట్ల కోసం రెండు వర్గాల మధ్య విద్వేషాలు రెచ్చగొడతారు. ఆ విద్వేషాలు రెచ్చగొట్టిన ముఖ్యమంత్రిలోనే వీరి యొక్క ఈ హిమావంత్ బిశ్వాస్ శర్మ అస్సాం ముఖ్యమంత్రి. ఇవి ఆయనని ఇది ఒకటి ఆర్డర్, ఎలక్షన్ కమిషన్ ఆర్డర్. ఆయనని 4 రోజులుగా ఆయన ఫేస్బుక్, నాకు తెలిసి దేశంలో ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న వ్యక్తిని ప్రచార సమయంలో 4 రోజులు బహిష్కరించింది ఫేస్బుక్. అంటే ఇది మొదటిసారి. ఇదిని కూడా ఫోటో తీసుకోవాల్సిందిగా మీడియా మిత్రులకు విజ్ఞప్తి చేస్తున్నాను. ఇట్లాంటి దరిద్రులు వచ్చి ఇక్కడ మాట్లాడుతూ ఉన్నారు. ఈ దరిద్రుడు అంట ఫామ్ హౌస్ నుంచి గుంజుకొచ్చి జైల్లో వేస్తారట. బిడ్డా, సీఎం ఈజ్ నాట్ ఏ మ్యాన్, ఈజ్ ఏ పవర్. 3 ఫేస్ల కరెంట్ లెక్క మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఎవరిని ముట్టుకుంటే భస్మమైపోతారు బిడ్డ, టచ్ చేసి చూడండి. తెలంగాణ అగ్నిగుండంగా మారుతుంది, భారత జనతా పార్టీ బద్దలైపోతాయని చెప్పి సందర్భంగా నేను తెలియజేస్తా ఉన్నా. మేమంటున్నాం, చాలా మంది అంటారు నేను 5 సార్లు ముఖ్యమంత్రి అయినా, నేను 4 సార్లు ముఖ్యమంత్రి అయినా అని చౌహాన్ గారు అంటున్నారు, నేను 3 సార్లు ముఖ్యమంత్రి అయినా అంటున్నాను, నేను ఓడిపోయిన ముఖ్యమంత్రి. బిడ్డ, ఎప్పుడు వచ్చామని కాదు, బుల్లెట్ దిగిందా లేదా. ముఖ్యమంత్రి గడిచిన 8 సంవత్సరాల్లో ఈ దేశంలో ప్రపంచంలోనే గొప్ప లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు కాళేశ్వరాన్ని కట్టించి చూపించినటువంటి దమ్మున్న ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. ఎవరైనా ఒకరోజు అన్నం పెడితే అన్నదాత సుఖీభావం అంటారు, అట్లాంటి రైతులు బాగుండాలి, రైతు ఏడ్చిన రాజ్యం బాగుపడదు, ఎద్దేడ్చిన వ్యవసాయం బాగుపడదు అని చెప్పి అట్లాంటి రైతుల కోసం 50,000 కోట్ల రూపాయలు ట్రాన్స్పరెంట్ గా డబ్బులు వేస్తున్న దమ్మున్న ముఖ్యమంత్రి మా ముఖ్యమంత్రి. దేశ ప్రధాని జాతీయ పార్టీ ప్రధానైనటువంటి రాజీవ్ గాంధీ గారు చెప్పారు, కేంద్రంలో జాతీయ పార్టీలు ఈ దేశాన్ని పాలించిన పార్టీలు, అది బీజేపీ అయితేంది, కాంగ్రెస్ అయితేంది, 1 రూపాయి కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తే 85 పైసలు లంచాలకు వెళ్తా ఉన్నాయని చెప్పారు. అట్లాంటిది గౌరవ ముఖ్యమంత్రి కేసీఆర్ గారు. వృద్ధులకు, వికలాంగులకు, వితౌతులకు పింఛన్లు ఇచ్చినటువంటి 56 లక్షల మందికి డైరెక్ట్ గా వారి అకౌంట్లో పడతా ఉన్నాయి. డైరెక్ట్ మనీ ట్రాన్స్ఫర్ అయిన రాష్ట్రం, ఏకైక రాష్ట్రం, అత్యధిక డబ్బులైన రాష్ట్రం మహారాష్ట్రం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తుంది. ఈ వార్డు మెంబర్ గెలినోడు మురళీధర్రావు, రీతి లేదు, రివాజ్ లేదు, మాట్లాడే తరిక లేదు. తెలంగాణ ఏం జరుగుతుందో తెలియదు. కాళేశ్వరంలో అవినీతి జరిగింది, జైల్లో వేస్తామంటు. బిడ్డ, నీ తరం కాదు, నీ తాత తరం కాదు, 36 జాతీయ పార్టీని ఒప్పించి మెడలు వంచి
కేంద్రంలో అధికారంలో ఉన్న కాంగ్రెస్ మెడలు వంచి బీజేపీ మెడలు వంచి పార్లమెంట్ లో మాట్లాడేటట్టు చేసి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చినటువంటి తెలంగాణ పాలిట దేవుడు తెలంగాణ గాంధీ మా కేసీఆర్ బిడ్డ మళ్ళీ చెప్తున్నా టచ్ చేసి చూడండిరా తెలంగాణ ప్రాంతం అగ్నిగుండమైతది బీజేపీ పార్టీ బద్దలైపోతది వచ్చే ఎలక్షన్ లో మీకు డిపైడ్ కూడా దక్కదని చెప్పి సందర్భం తెలియజేస్తున్నాను।